హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ డ్రైవర్ బాబు డాక్టర్ అయ్యాడు అనే కథల సంపుటి చదువుకుంటున్నాం కదా రచించిన వారు పుత్తూరి జయలక్ష్మి గారు ఇప్పుడు మనం చిగురించిన వసంతం అనే టైటిల్ ఉన్న కథనే చదువుకుందాము చిగురించిన వసంతం తాను పడుకున్న మంచాన్ని కిటికీకి దగ్గరగా జరుపుకొని స్వదస్తూరితో ఉన్న పుస్తకాన్ని ముందు వేసుకొని పేజీలను ఒక్కొక్కటి తిరిగేస్తూ తాను గడిపిన జీవన గమనంలోని అనుభవాల జ్ఞాపకాలని మరొకసారి ఆస్వాదిస్తున్న వసంతరావు మనస్సు కళ్ళు అప్రయత్నంగా ఆ పేజీ దగ్గరకు రాగానే ఆగిపోయాయి కళ్ళద్దరని ఒక్కసారి సవరించుకొని తలెత్తి ఎదురుగా గోడకు వేలాడుతున్న క్యాలెండర్ వైపు చూశాడు అవును ఈరోజే మా జీవితంలో పండుబెన్నెలు కురిసిన రోజు మా కలల పంట పండిన రోజు ఈరోజు ఈ స్థాయిలో వాడున్నాడంటే కారణం సత్యనే తాను వీఆర్ఎస్ తీసుకుని వచ్చిన డబ్బంతా లంచంగా పోసి ఉద్యోగాన్ని కొనిపెట్టింది వాడికి వాడిలో ఆ విశ్వాసం ఇసుమంత అయినా లేదు అసలు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య విశ్వాసాలు రుణాలు ఏంటిలేన పిచ్చి కానీ అని అనుకుంటూ గట్టిగా ఒక నిట్టూర్పు విడిచి పక్కనున్న మంచంపై అటు పక్కకు తిరిగి కళ్ళు మూసుకొని పడుకొని ఉన్న సత్యవైపు చూశాడు వసంతరావు ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుంది తనని నిద్రలేపే విషయాన్ని ఇప్పుడు ఎందుకులే గుర్తు చేయడం అని తనకు తాను సమాధాన పరుచుకుంటూ స్వార్థం అంటే ఏంటో తెలియని అమాయకపు సత్యముఖాన్ని కన్నర్పకుండా చూస్తూ కూర్చున్నాడు వసంతరావు సత్య కనురెప్పలైతే మూతపడి ఉన్నాయి కానీ ఆమె మనసులోని ఆలోచనలు మాత్రం రెక్కలు కట్టుకుని ఎగురుతున్నాయని కనుగుడ్ల కదలికలు ఇట్టే చెప్తున్నాయి సత్య నిద్రపోవడం లేదని నిర్ధారణకు వచ్చిన వసంతరావు కొంచెం లో స్వరంతో సత్య అని అనునయంగా పిలిచాడు ఆ పిలుపుతో భారంగా కళ్ళు తెరిచిందే తడవుగా సత్య కన్నీళ్ళు కట్టలు తెగి తలగడను తడుపుతున్నాయి ఏంటది ఆ కన్నీళ్ళు ఏంటి రామం గుర్తొచ్చాడా వాడికి ఫోన్ చేద్దాంలే అంటూ తాను కూర్చున్న చోటు నుండి లేచి టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకుని సత్య పక్కకు వచ్చి కూర్చున్న వసంతరావు లే వాడి నంబర్ కల్పిస్తాను మాట్లాడదు కాని అన్నాడు సెల్ ఫోన్లో నంబర్ డైల్ చేస్తూ సత్యను అనునయించే ప్రయత్నంలోని భాగంగా భర్త నోటి నుండి ఆ మాట వినపడగానే టక్కును లేచి కూర్చొని సెల్ ఫోన్ని తన చేతిలోకి తీసుకుని చెవి దగ్గర పెట్టుకుంటూ ఈరోజు వాడిన వాడి అండి అంది సత్య నీళ్ళు తుడుచుకుంటూ ఆ మాట వినగానే వసంతరావు మీద ఎవరో చర్నాకూలతో చెళ్ళు అయింది ఓహో ఈ పిచ్చి తల్లి కన్నీటి కారణం ఇదన్న మాట నేనేమో వాడి పుట్టినరోజు సంగతిని సత్యకి గుర్తు చేద్దాం అనుకున్నాను వెర్రివాణ్ణి ఎంతైనా కన్న పేక్ కదా మరి పిల్ల వస్తుందిలే అని అనుకుంటూ సత్య ముఖంలోని భావాలను చదవసాగాడు వసంతరావు అవతల వైపు నుండి సమాధానం వచ్చినట్లేదు ఆమె కనుబొమ్మలు ముడిపడుతున్నాయి ముఖంలో నిరాశ నిస్పృహలు తొంగి చూస్తున్నాయి అయినా పట్టు వదలని విక్రమార్కుళ్ళ మళ్ళీ మళ్ళీ సెల్ ఫోన్లోని రీడైల్ బటన్ నొక్కుతూనే ఉంది అటు నుండి ఎటువంటి సమాచారము లేనట్టుంది వాడు ఫోను లిఫ్ట్ చేయడం లేదండి పాపం బిజీగా ఉన్నట్టున్నాడు అంటూ సెల్ని పక్కనే ఉన్న టేబుల్పై ఉంచుతూ అడుగుల చప్పుడు వినిపించడంతో ఎవరు వస్తున్నారా అన్నట్టు గుమ్మం వైపు చూసింది సత్య ఒక చేతిలో సంచి మరో చేత తన మూడేళ్ల కూతురు ఆమెను చేపట్టుకుని మైథిలి రా అంటూ మెష్టోర్ తీసుకుని అమ్మ బాగున్నారా నేను భార్గవ్ని చిన్ను నాన్నమ్మని చిన్ను నాన్నమ్మకి తాతగారికి దండం పెట్టు చిన్ను నాన్నమ్మకి తాతగారికి దండం పెట్టు అన్నాడు భార్గవ్ గదిలోకి అడుగు పెడుతూనే తాను మైత్రిలి కూడా వసంతరావు సత్యల కాళ్ళకి దండం పెట్టి చేతిలో ఉన్న కవర్ని వారికి అందించాడు భార్గవ్ ఇవన్నీ మాకెందుకురా నాన్న మమ్మల్ని మర్చిపోకుండా సంవత్సరానికి ఒకసారి కుటుంబ సమేతంగా చూడటానికి వస్తున్నావు అదే మాకు ఆనందం అన్నాడు వసంతరావు ఆమెని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటూ ఇక చాలే ఊరుకోండి మీరు ఎట్లా నన్ను పరాయవాణి చేసి మాట్లాడుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది రీత్యా నేను అక్కడ ఉన్నానే కానీ ఏ రోజైనా మీకు ఫోన్ చేయకుండా ఉన్నా చెప్పండి అంటూ వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నారు భార్గవ్ మైథిలి ఆమెని కూడా వాళ్ళ అమ్మ నాన్న అనుసరించింది అందరూ ముచ్చట్లల్లో మునిగిపోయారు మధ్య మధ్యలో ఆమెను చెప్పే శ్లోకాలు వింటూ కడు సంబర పడిపోతున్నారు సత్య వసంతరావులు కానీ సత్య మనసులో మాత్రం ఇవాళ రోజు కూడా రామం ఫోన్ చేయలేదే అని బాధ ముళ్ళులా గుచ్చుకుంటూ బాధిస్తూనే ఉంది అంతలో అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం అనే పాట రింగ్ సెల్ ఫోన్ మోగింది అది వినగానే చట్టుకం లేవబోయింది సత్య ఆగండి ఆగండి అంటూ టేబుల్ మీద ఉన్న సెల్ఫ్ తీసి సత్య చేతిలో ఉంచాడు భార్గవ ఆ ఫోన్ ఎక్కడి నుండా అని అనుకుంటూ ఆత్రంగా చూస్తున్న వసంతరావుకి సత్య ముఖంలోని ఆనందాన్ని చూసి ఆ కాల్ రామం దగ్గర నుండే అని ఇట్టే తెలిసిపోయింది రామం గొంతు వినాలని ఆతురతగా బటన్ నొక్కింది సత్య అంతే అటు నుండి మాటల తోటాలు ఒక్కొక్కటిగా సత్య హృదయాన్ని గాయపరుస్తున్నట్టున్నాయి కాబోలు మరుక్షణంలోనే సత్యమోహం కళావిహీనమైంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి లేని నవ్వును ముఖాన పులుముకొని రామం దగ్గర నుండి ఫోన్ ఈరోజు వాడి పుట్టినరోజు కదా అంది సత్య భార్గవైపు చూస్తూ అవునవును ఈరోజుని నేను ఎట్లా మర్చిపోగలను చెప్పమ్మా ఇది నా జీవితంలో మరపురాని రోజు ఏ శ్రీమూర్తో క్షణికమైన ఆనందం కోసం చేసిన పాపానికి నేను అనాథగా ముద్ర వేయించుకుని ఒక దళారి చేతిలో చిక్కి అతను చెప్పిన పనులన్నీ చేయలేక ఫలితంగా ఒంటి నిండా కాల్చిన వార్తలతో బాబా గుడి మెట్ల మీద కూర్చుని ఏడుస్తుంటే ఆ రోజు రామం పుట్టినరోజు అని బాబును చేతబట్టుకుని గుడికి వెళ్ళి వస్తూ వస్తూ మెట్లపై ఏడుస్తున్న నన్ను చూసి మీరిద్దరు నా దగ్గరకు వచ్చి వివరాలు తెలుసుకుని నన్ను అక్కును చేర్చుకుని మీ చల్లని ఒడిలో నాకు చోటు కల్పించారు ఆ రోజే ఈరోజు ఆ తర్వాత రామంబాబుతో పాటు నాకు చదువు సంధ్యలు నేర్పించి నువ్వు అనాథవు కావు నీకు మేమున్నాం అంటూ నాకు ఒక జీవితాన్ని ప్రసాదించారు అందుకనే ప్రతి సంవత్సరం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వీలు చూసుకుని ఈ రోజుకు మీ ముందు వాళ్తాను అంటూ భార్గవ్ తన గతాన్ని గుర్తు చేసుకుంటూ వసంతరావు ఆప్యాయంగా భార్గవని రెండు చేతులతో పొదిగి పట్టుకుని గుండెలకు హత్తుకున్నాడు కళ్ళ నుండి నీళ్లు జలజల రాలుతుండగా మైథిలి ఆమనీళ్లను దగ్గర తీసుకుని గట్టిగా వాటేసుకుంది సత్య రేపు రాత్రికి మైత్రి వాళ్ళ తమ్ముడు పెళ్ళి మరి మీరు అనుమతిస్తే అటు కూడా వెళ్ళి పెళ్ళి అటెండ్ చేసి వస్తాం అన్నాడు భార్గవ్ వసంతరావు వైపు అభ్యర్థిస్తున్నట్లుగా చూస్తూ అరేరే ఇవాళ్ళే వచ్చి అప్పుడే వెళ్తారా అందులో ఈరోజు నీ పుట్టినరోజు కూడా నీ నోరు తీపి చేయకుండా పంపుతానా ఏంటి అమ్మ మైథిలి నువ్వు కూడా ఒక్క మాట భార్గవ్తో చెప్పమ్మా ఈ పూట ఉండి రేపు ఉదయమే వెళ్దురు కానీ అన్నాడు వసంతరావు మైథిలి వైపు చూస్తూ ఆ మాటలకు భార్గవ్ మైథిలి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని కళ్ళతోనే ముచ్చటించుకొని ఒక నిర్ణయానికి వచ్చారు మీరు అంతగా అడగాలో చెప్పండి మీరు అన్నట్లు రేపు ఉదయమే వెళ్తానులేండి అంది మైథిలి మిళితమైన చిరునవ్వును చిందిస్తూ ఆ మాట చెవిన పడగానే వసంత్ మనసు సంతోషంతో స్వేచ్ఛా విహంగల్లే ఎగిరింది ఎక్కడ లేని ఉత్సాహం శరీరాన్ని ఆవహించినంతే లేచి గోడ మూలను ఉన్న చేతికారను పట్టుకొని చెప్పులేసుకొని ఇప్పుడే వస్తానంటూ బయలుదేరాడు మిమ్మల్ని మా మమ్మల్ని ఉండమని చెప్పి ఇప్పుడు మీరెక్కడికి నేను మీతో వస్తాను అదండి అంటూ భార్గవ్ లేచాడు వద్దులే నువ్వు ఫ్రెష్ అవ్వు ఇప్పుడే వస్తా అంటూ చకచక అడుగులు వేసుకుంటూ వెళ్ళిన వసంతరావు మరో పది నిమిషాలలో చేతిలో ఒక ప్యాకెట్తో ప్రత్యక్షమయ్యాడు చీకట్లో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చారు అన్న సత్యమాటలు వినిపించుకోకుండా చిన్న పిల్లల ఆగు ఉండు అంటూ ప్యాకెట్లో ఉన్న జిలేబీని తీసి భార్గవ్ నోటికి అందించాడు వసంతరావు ఊహించని ఈ పరిణామానికి భార్గవ్ హృదయం ద్రవి ద్రవీభవించి ఏరులై పారింది అవును ఈరోజే నా జీవితంలో మరపురాని రోజు ఈ అమ్మఒడిలో చేరిన రోజు ఈరోజే నా పుట్టినరోజు అని కన్నీళ్లు తుడుచుకుంటూ ఈ జన్మకి నాకు ఇంకేం కావాలో చెప్పండి పుష్కలంగా మీ ప్రేమను పొందే భాగ్యం కలిగింది అంటూ భార్గవ్ తన రెండు చేతులతో వసంతరావు సత్యలా కాళ్లను చుట్టేశాడు భార్గవుని దగ్గర తీసుకుని ఆప్యాయంగా తలనిమిరారు ఆ దంపతులు తరువాత ఆమెని మైత్రిలతో సహా ఆశ్రమం అంతా కలి తిరిగారు అందులో ఉన్నవారిని అందరినీ పేరు పేరున పరిచయం చేశాడు వసంతరావు తదుపరి భోజన కార్యక్రమం ముగించుకుని నిద్రకు స్వస్తి చెప్పి ముచ్చట్లకు నాంది పలికారు అలా వారు ముచ్చట్లు పొద్దుపోయే వరకు కులాసాగా సాగుతూనే ఉన్నాయి మధ్యలో భార్గవికి ఏదో గుర్తొచ్చినట్లయి కులాసా కబుర్లకు అంతరాయం కలిగిస్తూ నాన్నగారు నేను మీకు ద్రోహం చేయాలని అనుకుంటున్నానో లేక మీ రాగాలు మాకే సొంతం కావాలని స్వార్థం మాలో చోటు చేసుకున్నదో తెలియదు కానీ ఇక నుండి మీరు మాతోనే ఉండాలి రామంతో వచ్చిన చిన్నపాటి మాట పట్టింపుతో మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ఇక్కడ చేరి మీరు పడుతున్న అగచాట్లు ఇక చాలు మీ జీవితంలో మళ్ళీ వసంతం రావాలి మీ కళ్ళల్లో నాటి ఆనందాన్ని నేను చూడాలి ఇప్పుడు ఎందుకు లేరా నీ దగ్గరకు రావటం తర్వాత చూద్దాంలే అని మీరు అనడానికి వీల్లేదు మేము పెళ్లి నుండి రాగానే మన ప్రయాణం టికెట్స్ కూడా బుక్ చేసేసాను అని తన మనసులోని మాటను బయట పెట్టాడు భార్గవ్ అవునండి ఇక నుండి మనం అందరం కలిసే ఉందాం అంది మైథిలి భార్గవ్ మాటలకు వంత పలుకుతూ ఏంటి ఏమన్నావు నువ్వు మాకు ద్రోహం తలపెట్టటమా అంటూ ప్రశ్నార్థకంగా భార్గవ్ వైపు చూశాడు వసంతరావు ద్రోహం అంటే ద్రోహమేం కాదు మిమ్మల్ని మీ స్నేహితులకు దూరం చేస్తున్నానని అలా అన్నాను సొంతింటిని ఏర్పాటు చేసుకున్న తర్వాత మిమ్మల్ని తీసుకెళ్దామని అనుకుని ఇన్నాళ్ళు ఊరుకున్నాను మీ దయ వల్ల ఇప్పుడు అన్ని సదుపాయాలతో కూడిన ఇంటిని ఏర్పరచుకున్నాను ఇంటి చుట్టూ పచ్చని చెట్లు పూల మొక్కలు ఉన్నాయి ఆకుకూరల మడలు కూడా పెంచుకున్నాము పెంచుతున్నాము చల్లని గాలిలో సేద తీరడానికి చెట్ల కింద అక్కడక్కడ అరుగులను కూడా మీకు నచ్చే రీతిలో మీకోసం కట్టించాను అమ్మ మీరు చక్కగా మీకు ఇష్టమైన గార్డెనింగ్ కూడా చేసుకోవచ్చు ఇక నుండి ఆ ఇల్లు మీది నా మాటను కాదనకుండా మీరు మాతో రావాలి అన్నాడు భార్గవ్ వసంతరావు రెండు చేతులు పట్టుకొని అభ్యర్థిస్తున్నట్లు మొహం పెట్టి మాటల్లో పడి సమయాన్ని పట్టించుకోవడం మర్చిపోయాం సమయం రెండుగా వస్తుంది ఇక కొంచెంసేపు పడుకుని లేచి మనం పెళ్లికి బయలుదేరాలి అంది మైత్రలి ఇక ముచ్చట్లకు తెరపడి అందరూ నిద్రకు ఉపక్రమించారు తెల్లవారుగానే భార్గవ్ కుటుంబం పెళ్లికి బయలుదేరారు రాత్రి జరిగిన సంభాషణ వసంతరావు చెవులలో మళ్ళీ మళ్ళీ వినబడుతున్నాయి సంతోషంతో అవుతున్న వసంతరావు భార్య పక్కకు వచ్చి కూర్చుంటూ సత్య భార్గవ్ అన్న మాటలో నువ్వు విన్నావుగా కష్టపడ్డాలు కష్టపడ్డాం ఇప్పుడు మన జీవితం చిగురించిన వసంతం కాబోతోంది వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకోవద్దు వాడన్నట్లు అన్నట్లు ఇక మనం వాళ్ళ దగ్గరే ఉండి శేష జీవితాన్ని గడుపుదాం అంటూ సత్యామోహన్లోకి చూస్తూ అవును రామం ఫోన్ చేసినట్టున్నాడు ఏమంటున్నాడు ఏంటి అన్నాడు వసంత్ ఆ ఏమంటాడు మాటి మాటికి ఫోన్ చేసి వాడిని డిస్టర్బ్ చేస్తున్నానట ఊరు ఊరికే ఫోన్ చేయొద్దని తనకు వీలున్నప్పుడు వచ్చి కలుస్తానని చెప్పాడు ఈరోజు నీ పుట్టినరోజు కదరా అన్న అయితే ఏంటి వచ్చి మిమ్మల్ని కలవాలంటావు అంతేగా ప్రతి సంవత్సరం వచ్చి కలవాలంటే నాకు వీలు దొరకొద్దు అయినా మిమ్మల్ని ఉద్ధరించే పుత్రరత్నం ఒకడు ఉన్నాడుగా అంటూ ఫోన్ కట్ చేశాడు అంది సత్య దుఃఖాన్ని దిగమింగుకుంటూ బా చిగురించిన వసంతం కథ ఓకే ఫ్రెండ్స్ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమణి కథపై మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి